హలో నమస్తేనే జర్నలిస్ట్ అయినారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు తన భద్రతపైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తనను చంపేందుకు కుట్ర జరుగుతుందని చెప్తున్నారు తనను చంపడం కోసం కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నాయని చెప్తున్నారు ఆయన ప్రాణాలకు ప్రమాదం ఉంది అంటూ ఇప్పటివరకు ఆయన కుటుంబ సభ్యులు మాట్లాడుతూ వచ్చారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు మాట్లాడుతూ వచ్చారు మొట్టమొదటిసారిగా తన భద్రతకు సంబంధించి ఆందోళన వ్యక్తం చేస్తూ టీడీపీ అధినేత ఓ లేఖ ఏసీబీ కోర్టు జడ్జికి రాశారు ఆయన లేఖలో చాలా సంచలనమైన విషయాలు ఉన్నాయి చాలా సంచలన కామెంట్స్ ఆయన లేఖలో రాశారు ఆయన లేఖలో ఉన్న ప్రధానమైన ఇష్యూలను మేము దృష్టికి తీసుకొస్తాము ఆయన లేఖలో ఉన్నది డ్రోన్స్కు సంబంధించిన ఇష్యూ డ్రోన్స్కి సంబంధించి ఇప్పటికే నారా లోకేష్ మాట్లాడారు జైలు ఓపెన్ ఎయిర్ ప్రాంతంలో ఓపెన్ జైలు ప్రాంతంలో ఒక డ్రోన్ తిరిగింది అది ఎవరిది ఎక్కడి నుంచి వచ్చింది ఎందుకు తిరిగింది అనే దానిపైన పోలీసులు ఇప్పటివరకు పట్టించుకోలేదు అనే విషయాన్ని ఇప్పటికే నారా లోకేష్ మాట్లాడారు అదే విషయాన్ని ఏసీబీ కోర్టు జడ్జికి రాసిన లేఖలో చంద్రబాబు నాయుడు గారు ప్రస్తావించారు ఒకసారి లేఖలో ఉన్న ప్రధానమైన ఇష్యూస్ని మీ దృష్టికి తీసుకొస్తాను జెడ్ కేటగిరీ ఉన్న నాకు జైల్లో సెక్యూరిటీ లేకుండా పోయింది అనేది ఆయన చెప్తున్నమాట ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తన సెక్యూరిటీని తగ్గించే ప్రయత్నం చేసింది ప్రభుత్వం ఏర్పడగానే ఆ తర్వాత మళ్ళీ దాన్ని రెస్టోర్ చేశారు కోర్టుకు వెళ్ళి తాను కోర్టులో పిటిషన్ వేసిన తర్వాత దాన్ని మళ్ళీ రెస్టోర్ చేసే ప్రయత్నం చేశారని చెప్తున్నారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తాను ప్రజల దగ్గరికి వెళ్తున్న సందర్భంలో నందిగామలో ఒకసారి రాజధాని ప్రాంతంలో ఒకసారి ఎర్రగొండపాలెం దగ్గర ఒకసారి ఇలా వైజాగ్లో ఒకసారి అన్నమయ్య జిల్లా జిల్లాలో అంగళ్ళు పొంగనూరు ప్రాంతాల్లో ఒకసారి సో ఇలా తాను పర్యటనలు చేస్తున్న చాలా సందర్భాల్లో నేరుగా తనపై దాడి చేసే ప్రయత్నం చేశారు దాడి చేసే ప్రయత్నం చేశారు స్థానిక పోలీసులు ఈ అంశాలని చూసి చూడనట్లుగా వదిలేస్తున్నారు పైగా ఎవరో ఏదో చేశారు అంటూ పోలీసులు మాట్లాడారు ఈ నేపథ్యంలో తన భద్రతకు సంబంధించి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా తన తనడు అటాక్ చేయడానికి సంబంధించిన ప్రయత్నం జరుగుతుంది అనేది కోర్టు దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు ఇక కోర్టులో జరిగిన ఇష్యూలకు సంబంధించి డ్రోన్ ప్రస్తావన తీసుకొచ్చారు ఇప్పటివరకు ఒక డ్రోన్ మాత్రమే దిరిగింది అది ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అని దానిపైన పోలీసులు ఇంకా ఏం విచారణ చేయట్లేదు అంటూ నారా లోకేష్ మాట్లాడిన విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు ఒకటి చేశారు కేవలం ఒకసారి కాదు రెండుసార్లు అంతకుముందు రాజమండ్రి జైలు గేట్ దగ్గర కూడా ఒక డ్రోన్ వచ్చింది రెండుసార్లు డ్రోన్స్ ఎగిరాయి తన కుటుంబ సభ్యులు లోపలికి వస్తున్న సందర్భంలో అక్కడ డ్రోన్తో ఆ వీడియో రికార్డ్ చేశారని చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న మరొక ఆరోపణగా ఉంది దాంతోపాటు జైలు లోపల కొంతమంది ఖైదీలు ఉన్నారు వాళ్ళు చాలా అనుమానాస్పదంగా ఉన్నారు ఒక అతను ఎస్కోట విజయనగరం జిల్లా ఎస్కోటకు సంబంధించిన ఒక వ్యక్తి పెన్ కెమెరాతో తనకు సంబంధించిన వీడియోని షూట్ చేశారు అని చెప్తున్నారు తనున్న గే గది పరిసరాల్లో గంజాయి ప్యాకెట్లు వేశారు అని చెప్తున్నారు సో అక్కడ లోపల చాలా చాలామంది సంఘ విద్రోహ శక్తులు ఉన్నారు దాదాపు ఐదు వందల మంది రకరకాల కేసులు అరెస్ట్ అయిన వాళ్ళు ఉన్నారు గంజాయి కేసులకు సంబంధించిన వాళ్ళు మావోయిస్టులకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు సో వాళ్ళందరి నుంచి ప్రాణహాని ఉంది అనే విషయాన్ని చెప్తున్నారు అక్కడ తనను రహస్యంగా పెన్ కెమెరాతో చిత్రీకరణ చేస్తున్నారు అని చెప్తున్నారు ఆ సమాచారాన్ని బయటకి ఇస్తున్నారు అని చెప్తున్నారు ఆ సమాచారం తనకు సంబంధించిన విజువల్స్ అవన్నీ బయట ప్రజల్లో సర్క్యులేట్ అవుతున్నాయి ఇవన్నీ కూడా తన గౌరవానికి భంగం కలిగించేవి తన రక్షణకు ప్రమాదంగా ఉన్నవి జెడ్ ప్లస్ సెక్యూరిటీగా ఉన్న తనకు సంబంధించిన సెక్యూరిటీ ఈ రకంగా ఉంది జైల్లో అనే విషయాన్ని ఆయన ప్రస్తావి ప్రయత్నం చేస్తున్నారు మావోయిస్టులకు సంబంధించి మావోయిస్టులకు సంబంధించి ఒక లేఖ వచ్చింది జిల్లా ఎస్పీకి ఆ లేఖ పైన ఏం విచారణ చేశారనేది ఇప్పటివరకు తెలియట్లేదు అని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నమాట ఆ లేఖ ఎవరు రాశారు ఎందుకు రాశారు ఏ సందర్భంలో రాశారు రాసిన వాళ్ళు ఎవరు వాళ్ళని పట్టుకోవడం కోసం పోలీసులు చేసిన విచారణ ఏంటి అంటే ఇప్పటివరకు ఏం విచారణ చేయలేదు ఆ లేఖ రాసి లేఖపైన పైన పూర్తిస్థాయిలో పోలీసులు స్పందించట్లేదు అని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నమాట అంతేకాదు మావోయిస్టులు పేరుతో లేఖ వచ్చిన తర్వాత తనను చంపడం కోసం కోట్లాది రూపాయలు చేతులు మారే ప్రయత్నం జరుగుతూ ఉన్నాయి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి తనను అసాసినేట్ చేయడం కోసం ప్రయత్నం జరుగుతోంది అనే అనుమానాన్ని కూడా ఆయన వ్యక్తం చేస్తున్నారు చాలా సీరియస్ అలిగేషన్ చేస్తున్నారు తనను చంపడం కోసం కుట్ర జరుగుతుంది అనే అలిగేషన్ అలిగేషన్ని ఆయన చేస్తున్నారు దాంతోపాటు ఇప్పటికి ఇప్పటికే ఆయన పైన జరిగిన అటాక్స్కి సంబంధించిన అంశాన్ని ప్రస్తావన చేస్తున్నారు మావోయిస్టులకు సంబంధించిన అంశాన్ని ప్రస్తావన చేస్తున్నారు మొత్తంగా జైలు లోపల తనకు సంబంధించి భద్రత పైన అనుమానాలు ఉన్నాయనే విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు నేరుగా ఏసీబీ కోర్టు జడ్జి దృష్టికి తీసుకొచ్చారు ఒక లేఖ రూపంలో మూడు పేజీల లేఖని ఆయన రాశారు లేఖ రూపంలో జడ్జి దృష్టికి తీసుకొచ్చారు సో మధ్యంతర బెయిల్కి సంబంధించిన విచారణ ఒక పక్క జరుగుతోంది ఇప్పుడు మిగతా వాళ్ళు మాట్లాడిందని పొలిటికల్ ఆరోపణలుగా ప్రభుత్వం మాట్లాడుండొచ్చు పొలిటికల్గా అటువంటి ఆరోపణలు చేస్తున్నారని కొట్టిపారేయడానికి అవకాశం ఉంటుంది కానీ రిమాండ్ ఖైదీగా ఉండి జైల్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారు నేరుగా ఏసీబీ కోర్టు జడ్జికి ఒక లేఖ రాయడం అనేది ఖచ్చితంగా సీరియస్గా పరిగణించాల్సిన అంశంగా ఉంటుంది ఈవెన్ కోర్టులు కూడా ఈ అంశాన్ని లీగల్ సీరియస్గా తీసుకోవడానికి సంబంధించిన అవకాశం కనపడుతోంది నిజంగానే అక్కడ డ్రోన్స్ ఎగరడానికి సంబంధించిన అంశంపైన పోలీసులు ఏం విచారణ చేశారు ఏంటి అనేది ఇప్పటివరకు బయటకు రాలేదు జైలు శాఖ కూడా ఎవరైసారో ఇంకా తెలియలేదు విచారణ జరుగుతోందని చెప్పి వదిలేశారు మావోయిస్టు లేఖ అంశానికి సంబంధించి కూడా ఎవరు రాశారు దానికి సంబంధించి విచారణ ఏం జరిగింది అనేది పోలీసులు ఇప్పటివరకు బయటకు చెప్పట్లేదు చంద్రబాబు నాయుడు గారు జైలు లోపల ఆయనకు ట్రీట్మెంట్ జరుగుతుందని దానికి సంబంధించి ఒక ఫోటో బయటకు వచ్చింది ఆ ఫోటో ఎందుకు బయటకు వచ్చింది అనే విషయాలపైన కూడా అధికారుల వైపు నుంచి ఇప్పటివరకు స్పష్టత లేదు సరే గతంలో బయట ఆయన పర్యటనలు చేస్తున్నప్పుడు అటాక్స్ దాడులు పోలీసులు ఆపడాలు సందర్భంగా వైసీపీ తెలుగుదేశం పార్టీ మధ్య ఘర్షణల్ని రాజకీయ కోణంలో చూసినప్పటికీ ఇప్పుడు జైలు లోపల జెడ్ ప్లస్ కేటగిరీ ఉన్న వ్యక్తికి సంబంధించిన సమాచారం ఆయనకు సంబంధించిన ఫోటోలు బయటికి రావడం ఇక్కడ డ్రోన్స్ ఎగరడం మావోయిస్టులు లేఖ రాయడం ఒక రిమాండ్కి అయితే తన పెన్ కెమెరాతో షూట్ చేశారంటూ చంద్రబాబు నాయుడు గారు చెప్పడం ఇవన్నీ కూడా ఖచ్చితంగా కోర్టులు పరిగణనలోకి తీసుకోవడానికి ఆస్కారం కల్పించే విషయాలుగా కనపడుతున్నాయి ఆయన క్రానికల్ ఆర్డర్లో ముందు ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఏం జరుగుతుందో కూడా కోర్టు దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏం జరగబోతోంది చంద్రబాబు నాయుడు గారు లేఖ తర్వాత కోర్టు ఏం డెసిషన్ తీసుకోబోతోంది ఏం జరగడానికి సంబంధించిన పాజిబిలిటీస్ ఉన్నాయి ఆయనకు సంబంధించిన భద్రత ఆయన అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్న నేపథ్యంలో ఆయన మాజీ ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నేతగా ఉన్నారు ఆయన వయసుకు సంబంధించి కూడా కొన్ని ప్రివిలేజ్ వస్తాయి దానితో పాటు జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న ఒక వ్యక్తికి సంబంధించిన భద్రత చాలా ఇంపార్టెంట్గా కోర్టులు భావిస్తాయి ప్రభుత్వాలు భావిస్తాయి ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారిని రాజమండ్రి జైలు నుంచి షిఫ్ట్ చేస్తారు షిఫ్ట్ చేయడానికి సంబంధించిన అవకాశం ఉంది అనేది మనకు అందుతున్న సమాచారం రాజమండ్రి జైలు నుంచి ఆయన షిఫ్ట్ చేయడానికి సంబంధించిన అవకాశం ఉంది ఎక్కడికి షిఫ్ట్ చేస్తారు అంటే ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఎక్కడున్నా కూడా ఇదే పరిస్థితి ఉంటుంది అని చంద్రబాబు నాయుడు గారు చెప్పే అవకాశం ఉంటుంది కాబట్టి కోర్టు కూడా ఆయన ఆయనను దానికి సంబంధించి అడగడానికి సంబంధించిన అవకాశం కూడా ఉంటుంది ఎక్కడ సేఫ్ ప్లేస్గా చూస్తున్నారు ఏంటి అని మొత్తం ప్రభుత్వం అంతా తనపై కక్ష కట్టింది ప్రభుత్వం టార్గెటెడ్గా తనను అసాసినేట్ చేసే చేయడానికి ప్రయత్నం చేస్తుందని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న నేపథ్యంలో రాష్ట్రం బయటకు ఆయన తరలించడానికి సంబంధించిన పాజిబిలిటీస్ పైన కూడా చర్చ జరిగే అవకాశం ఉంది రాష్ట్రం బయటకు తరలించాల్సి వస్తే హైదరాబాద్ చెంచల్గూడ చెర్లపల్లె ఇక్కడ జైల్లో ఆయన ఉంచడానికి సంబంధించిన ఆస్కారం ఉంది అనేది మనకు అందుతున్న సమాచారం సో చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన లేఖని కన్సిడర్ చేస్తే ఏసీబీ కోర్టు జడ్జు దానికి సంబంధించి భద్రతపై రివ్యూ చేయడానికి సంబంధించిన అవకాశం ఉంది ఆయన్ని షిఫ్ట్ చేయడానికి సంబంధించిన అవకాశం ఉంది షిఫ్ట్ చేయాల్సి వస్తే తెలంగాణ జైల్లో చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడ జైల్లో ఉంచడానికి సంబంధించిన ఆస్కారం కనపడుతోంది దానికి మళ్ళీ ఇక్కడ ప్రభుత్వాలతో కోఆర్డినేట్ చేయాలా ఇక్కడ ప్రభుత్వం ఇక్కడ డిపార్ట్మెంట్ ఇక్కడ సెక్యూరిటీ ఇస్తారా లేదా ఇవన్నీ ఇష్యూస్ని కూడా చూస్తారు ఇక్కడ ప్రభుత్వాలు కూడా ఏమాత్రం సెక్యూరిటీ కల్పించగలుగుతాయి ఏంటి అనేది కూడా కోర్టు పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంటుంది ఇక్కడ ప్రభుత్వాన్ని కూడా సంప్రదించడానికి సంబంధించిన అవకాశం ఉంది ఇక్కడ అధికారులను కూడా సంప్రదించడానికి సంబంధించిన అవకాశం ఉంది సో ఈ నేపథ్యంలో ఆయన షిఫ్ట్ చేయాల్సి వస్తే హైదరాబాద్కి తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ఏదో జైలుకి చంద్రబాబు నాయుడు గారిని షిఫ్ట్ చేయడానికి సంబంధించిన అవకాశం ఉంది అనే ప్రచారం జరుగుతుంది ఏసీబీ కోర్టు ఏసీబీ జడ్జ్ దీ అంశంపైన ఎలా స్పందిస్తారు అనేది ఇప్పుడు అత్యంత ఆసక్తిని కలిగిస్తోంది థ్యాంక్ యూ